ఈరోజు ఈ సిద్ధం సభకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ప్రజలు ఊహించినంత జనం వస్తున్నారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇక్కడే ఉన్నట్లుంది. జగన్ 175 గెలుస్తాననే మాట అచ్చరాల నిజమవుతా ఉంది. 175 ఖచ్చితంగా గెలుస్తాడు. అన్ని మెజారిటీ వైపు ఉన్నాయి. ఇప్పుడు గెలుపు కాదు ముఖ్యం, మెజారిటీని ఎంచుకోవాల్సి వస్తా ఉంది. మెజారిటీ చూసుకోవాలి కంటే మాకు 50,000, మాకు 100,000, 200,000, 300,000, 10,000, ఇంత జనం చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడో లేదో. అయితే డబ్బు కోసం కానే కాదు, ఎన్నో ఆయన చేసిన పథకాలకి ఆనందించి వచ్చినారు తప్ప ఏ ఒక్కరు ఏ ఒక్క రూపాయి ఆశించి రాలేదు. ప్రతి ఒక్కరూ ఆనందపడి జగనన్న అనే అతన్ని స్వయంగా చూడాలనే ఉద్దేశంతో వచ్చినారు. అంతే తప్ప ఇక్కడ ఏ మాత్రము ఎవరు కానీ ఎటువంటి డబ్బుకు కానీ లోబడి కాదు వచ్చిండేది. సొంతంగా వాళ్ళు అడిగి అడిగి మాకు మాకు మేము వస్తామని వచ్చినారు తప్ప ఎవరు కూడా డబ్బు అడిగి కానీ లేదు. పథకాలు మేము వస్తే ఇంకా చేస్తామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అది 40 ఏళ్ళు ఇండస్ట్రీనో సిటీనో ఏదో అంటూ ఉంటాడు కదా, ఆ 40 ఏళ్ళు ఇవన్నీ చేయొచ్చు. ఈయన అంతా 2 ఏళ్ళలో చేసినాడు. 2 ఏళ్ళు కరోనాలో బాగా పెట్టినాడు. కరోనాలో 2 ఏళ్ళు పథకాలు, కరోనాలో మమ్మల్ని బాగా బతికించిండేది ఎక్కువ. ఆయన దేవుడు అన్న బతికిస్తాడో లేదో కానీ ఆయన బతికించినాడు. గోడంబి ద్రాక్ష పేషెంట్లకు పెట్టి ఆయన బతికించినాడు. అట్లాంటి మహానుభావుడు మన స్టేట్ లో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేడు. వాలంటీర్ల ద్వారాను వాలంటీర్లు ఎంతో సాయం చేసినారు. అప్పుడు వాళ్ళకి ఎంతో రుణపడి ఉండాలి ప్రజలందరూ. కానీ చాలా మంది తిడతా ఉండొచ్చు మాకు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదని, కానీ వాళ్ళు చేసిన వాళ్ళు తీసుకున్న పని డబ్బుకి వాళ్ళు డబుల్ పని చేసినారు. వాళ్ళు ఉన్నంతసేపు ప్రజలకు ఎటువంటి ఆపదలు ఉండవు.